మేమేమయ్యాము, పాడిన పాటలన్నీ అమ్మ అనేది అందరు నేర్పించారు. చూసాము చిన్న మాట అప్పుడు నా పేరు సుహాసిని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెంకటాచలం, సోషల్ ఫారెస్ట్రీ డివిజన్ నేను పనిచేస్తూ ఉన్నాను. నేను 2017 జూన్ 1 వెంకటాచలం సెక్షన్లో జాయిన్ అవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా అక్కడ నర్సరీ ఉంది, కానీ అది కొంతమందికే అక్కడ నర్సరీ ఉంది అనేటటువంటి విషయం తెలుసు. కానీ ఇదంతా తీసేసిన తర్వాత మాది హైవే పక్కనే ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా తయారు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఫస్ట్ ఒక ట్రెంచ్ కొట్టేసి చుట్టూ ప్రహరీ గోడ కట్టాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. శనివారం వచ్చిందంటే పిల్లల్ని ఆ నర్సరీని మామూలుగా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ నర్సరీని అంతా కూడా చూసి నర్సరీ అనేది ఎలా పెంచాలి, ఇప్పుడు మొక్కలు పెంచుతున్నాం మనం కానీ ఆ మొక్కల్ని ఎలా సంరక్షించాలి అనేటటువంటిది చాలామందికి తెలియట్లేదు. అసలు మొక్కను మనం పెంచడానికి మనం ఎలా కష్టపడుతున్నాం, ఆ విత్తన దశ నుంచి మనం బ్యాగ్లో పెట్టడం కానీ బ్యాగ్లో పెట్టిన తర్వాత వాటికి ఎటువంటి డిసీజెస్ రాకుండా వాటిని పెంచడానికి ఎటువంటి ఫర్టిలైజర్ సప్లై చేయాలి, ఎటువంటి ఎరువులు వేయాలి, వాటికి వాటరింగ్ ఎలా చేయాలి, ఫోర్స్గా వాటరింగ్ చేసినప్పుడు ఆ మట్టి ఎగిరిపోయినప్పుడు ఆ మొక్కలకి షాక్ గురవడము, తర్వాత షిఫ్టింగ్ ఎలా చేయాలి, గ్రేడింగ్ ఎలా చేయాలి, మొక్కలు ఏపుగా ఎలా పెరగాలి, ఇవన్నీ కూడా పిల్లలకు అవగాహన కలిగిస్తూ ఉంటాం. ఎందుకంటే బావి భారత పౌరులు వాళ్లే నెక్స్ట్ కాబట్టి ఆ పిల్లలు నుంచి మనం బీజం వేసామంటే మనము మొక్కల్ని సంరక్షించడానికి ఎంతో పిల్లలు ఉపయోగపడతారు కాబట్టి మా యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మా అటవీ శాఖ యొక్క కాన్సన్ట్రేషను పిల్లలతోనే మొదలు పెట్టడం జరిగింది. వనమిత్ర అని వెంకటాచలంలో అందరికీ అందుబాటులో ఆహ్లాదకరంగా తీసుకొచ్చినందుకు గాను కలెక్టర్ గారి ద్వారాను గౌరవనీయులైనటువంటి అమర్నాథ్ రెడ్డి మంత్రి గారి ద్వారా నాకు అవార్డు తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను వనం ఫౌండేషన్ వాళ్ళు ఈ విధంగా నన్ను సన్మానించడం అనేది చాలా సంతోషంగా ఉంది. వెంకటాచలంలో ఉన్నటువంటి వనమిత్రాన్ని డెవలప్ చేసి అక్కడ ఉండేటువంటి సెక్షన్ ఆఫీసర్ గారు ఎంతో అభివృద్ధి చేసినందుకు గాను వారికి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు బహుకరించడం జరిగింది. దానికి ప్రతిగా మేము కూడా మా ఫౌండేషన్ ద్వారా సెక్షన్ ఆఫీసర్ గారిని సన్మానించాలని ఈరోజు తీర్మానించుకొని ఆమెని మా ఫౌండేషన్ ఆఫీస్కి పిలవనంపించి సన్మానించడం జరిగింది. ఇది ఎంతో మాకు చాలా గర్వకారణంగా ఉంది మేడం గారిని ఈరోజు సన్మానించడం. ఇటువంటి సన్మానాలు కోకొల్లలుగా మేడం గారు చేసుకోవాలని, ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మేము కోరుకుంటూ ఉన్నాం.